ఏపీ ఫైబర్ లో పెను మార్పులు తీసుకురానున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ కనెక్షన్లను విస్తరించినట్లు త్వరలోనే కొత్త ఫైబర్ బాక్సులు అందుబాటులోకి వస్తాయని కొత్త కనెక్షన్లను కూడా అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు రాబోయే కాలంలో ఇంటర్నెట్ రంగంలో అత్యుత్తమ సేవలు అందించే సంస్థగా ఏపీ ఫైబర్ అగ్రగామిలో నిలుస్తుందన్నారు శుభాకాంక్షలు మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం ఏపీఎస్ఎఫ్ఎల్ సంబంధించినంతవరకు కూడా ఫైబర్ కనెక్షన్స్ విస్తరణలో భాగంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం ఆ ఎదుర్కొనేటువంటి సమయంలో వచ్చేటువంటి ఇబ్బందులు వాటినన్నింటినీ కూడా వన్ బై వన్ వాటిని తగ్గించుకుంటూ వెళ్ళటం అనేటువంటి జరుగుతోంది ముఖ్యంగా దీనికి వరకు కూడా ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ యొక్క పరిస్థితిని బేస్ చేసుకుని గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు అనవచ్చు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అనవచ్చు అధికంగా చేసినటువంటి అప్పులు ఆ భారాన్ని ఈనాటి ఈ ప్రభుత్వం మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది వడ్డీల రూపేణే అధిక సంఖ్యలో మొత్తం కూడా మనం పే చేస్తున్నాం దానివలన సంస్థ లాభాల బాటలోకి రావాల్సినటువంటిది కూడా రాలేకపోవటం అనేటువంటి జరుగుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ యొక్క ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ యొక్క ఆదాయ వనరుని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో మనం తీసుకునేటువంటి చర్యలు భాగంగానే దీనికి సంబంధించినంత వరకు కూడా ఈచ్ అండ్ ఎవరీ కనెక్షను బేసిక్ ప్యాకేజీకి సంబంధించి మూడు వందల రూపాయలు సెకండ్ ప్యాకేజీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు థర్డ్ ప్యాకేజీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ మూడింటిలోనూ టీవీ కనెక్షన్సు టెలిఫోను ఇంటర్నెట్ వచ్చేటువంటి సదుపాయం కలిగినటువంటి దీన్ని ఇవాళ మూడు వందల బేసిక్ ప్యాకేజీని కొంచెం కష్టమైనప్పటికీ కూడా ప్రజలందరికీ ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్ఎల్ వినియోగదారులందరికీ కూడా తెలియజేసేటువంటి కారణం దాన్ని మరొక యాభై రూపాయలు పెంచాలనేటువంటి ఒక నిర్ణయం చేయటం జరిగింది ఈ పెంచేటువంటి క్రమంలో కూడా ఇప్పుడు మనం అందజేసేటువంటిది ఫిఫ్టీ ఎంబీబీఎస్ వన్ ఫైవ్ ఎంబీబీఎస్ మనం ఇస్తున్నాం దానిని ట్వంటీ ఎంబీబీఎస్గా ఇవ్వటానికి నిర్ణయం చేసుకున్నాం అదే పద్ధతిలో హండ్రెడ్ ఎం హండ్రెడ్ జీబీ మనం ఇచ్చేటువంటి వాళ్ళం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ జీబీ ఇవాళ మనం ఇవ్వటానికి సిద్ధం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినంతవరకు కూడా ఒక ఒక ఏడెనిమిది ఛానల్స్ వరకు కూడా స్పోర్ట్స్ ఛానల్స్ ఒక రెండు అదేవిధంగా తతిమావి ఒక ఇంగ్లీష్ ఒకటి హిందీకి సంబంధించిన రెండు మొత్తం ఏడు నుంచి ఎనిమిది ఛానల్స్ వరకు కూడా డైరెక్ట్గా మరలా కస్టమర్స్కి ఉచితంగా దీన్ని ఈ సందర్భంగా కూడా మేము అందజేయటానికి సిద్ధమయ్యాం దీనికి సంబంధించి ఒక వారం పది రోజుల తర్వాత కొన్ని జీ ప్యాకేజీకి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకురావాలని వారం పది రోజుల తర్వాత ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకున్నాం ఇవాళ మాత్రం ఒక ఎనిమిది ఛానల్స్ని ఇందాక మీరు చెప్పినటువంటి పద్ధతిలో దీన్ని ఇవ్వటానికి మేము సిద్ధమై ఉన్నాం అనేటువంటి చెప్తున్నాం మూడు వందల యాభై రూపాయల్లో నెట్ ఫ్రీ ఉంటుంది ఫోన్ ఫ్రీ ఉంటుంది మొత్తం అంతా కూడా ఒక కేబుల్ కనెక్షన్ మాత్రం త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మాత్రం పే చేయడానికి అందరూ కూడా కొద్దిగా సిద్ధం అవ్వాలి అనేటివి కూడా చెప్తున్నాం ఇదే సందర్భంలో కొంతమంది దళారులు బిగినయ్యి ఈ సంస్థని నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏపీఎస్ఎఫ్ఎల్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ ఒక విధి విధానాలతో నెట్ని ఉచితంగా అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టబడి క్వాలిటీ కలిగినటువంటి కేబుల్ కానీ క్వాలిటీ కలిగినటువంటి నెట్ కానీ అందించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి దీన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్ తీసివేసిన ఏపీఎస్ఎఫ్ఎల్ నడిపేటువంటి ఆపరేటర్ని పర్చేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇతర కంపెనీలు గనక ప్రయత్నం చేస్తే అది వారికే నష్టం జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఓవర్ చేయకుండా బాక్సులు కానీ స్పెట్టర్లు కానీ వైర్ కానీ ఇతరత్ర సామాగ్రి దేనిని కూడా ఓవర్ చేయకుండా గనక చేస్తే శిక్షార్హులవుతారు అని హెచ్చరిస్తూ ఉన్నాం దీనికి ప్రేరేపించేటువంటి ఇతర సంస్థలు ఏదైనా ఉండి దళారులుగా ఉంటే వారిని సైతం వదిలిపెట్టే పరిస్థితి లేదు కొంతమంది చెప్తా ఉన్నారు ఈరోజున ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల సహకారంతో మేము ఈ రాష్ట్రంలోకి కేబుల్ తీసుకొస్తున్నాము ఇంకా ఏపీఎస్ఎఫ్ఎల్ ఉండదు అనేటువంటి ప్రచారం బిగించేస్తూ మీరు తీసేయండి దీన్ని వేయండి అనేటువంటిది చెప్తా ఉన్నారు వారందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాం ఏపీఎస్ఎఫ్ఎల్ అనేటువంటి సంస్థ ఉండి తీరుతుంది భవిష్యత్తులో దీనికి మంచి భవిష్యత్తు కూడా ఉంది అనేటువంటి కూడా హెచ్చరిస్తూ వినియోగదారులు అదేవిధంగా ఆపరేటర్లకి మనవి చేస్తున్నాం దీనిని ఎటువంటి పరిస్థితుల్లో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదే దీన్ని మించినటువంటి నట్టిచ్చేటువంటి సంస్థ లేవు అనేటువంటి చెప్తున్నాం ఒక సమస్య మాకు ఇప్పటి వచ్చినటువంటిది రిపేర్ అయినటువంటి బాక్సుల్ని బాగు చేసేటువంటి పద్ధతి కొంచెం తక్కువగా ఉందని చెప్పారు మేము ఈ రోజున నిర్ణయం చేసుకోవడం అనేటువంటి జరిగింది విజయవాడ విశాఖపట్నం తిరుపతి సెంటర్లలో రిపేర్ సెంటర్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక మల్టీనేషనల్ కంపెనీతో విజయవాడలోనే ఒక వారం పది రోజుల్లో దాన్ని ఏర్పాటు చేస్తాం డైరెక్ట్గా కస్టమర్ కానీ డైరెక్ట్గా ఎల్సిఓ కానీ ఈ ప్రాంతానికి వచ్చి బాగు చేయించుకుని తీసుకువెళ్ళటానికి సో మార్గం సుగమం చేసేటువంటి పద్ధతిలో తీసుకుంటున్నాం రౌండ్ అబౌట్ అనేటువంటిది లేకుండా బాక్స్ మా దగ్గర తీసుకోవటం మేము మళ్ళీ రిపేరర్ దగ్గర తీసుకెళ్ళటం రిపేరర్ మళ్ళీ మాకు ఇవ్వటం మేము తీసుకెళ్లి కస్టమర్కి ఎల్సీఓకి ఇవ్వటం అనేటువంటిది కాకుండా డైరెక్ట్గా నేరుగానే సర్వీస్ అందజేయడానికి మేము ఆ నిర్ణయం తీసుకున్నాము అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం దానికి తగ్గట్టు ఏపీఎస్ఎఫ్ఎల్ ఆపరేటర్స్కి మబ్బి పెట్టేటువంటి పద్ధతిలో ఉంది ఏపీఎస్ ఆపరేటర్స్కి కూడా పెంచినటువంటి యాభై రూపాయల్లో కూడా వారి వాటా వారికి వస్తుంది అంత స్పష్టంగా కూడా చెప్తున్నాం వారికి రావాల్సినటువంటి వాటా కూడా దానిలో వెళుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం దీనికి సంబంధించినంత వరకు కూడా ఇవాళ న్యూ బాక్సెస్ లేవు అనేటువంటిది ఒకటి ఉన్న గట్టి కూడా వితిన్ నో టైం ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో తెరాసాఫ్ట్ వేర్తో జరిగినటువంటి విభేదం అనొచ్చు వారు జరిపినటువంటి ఒంటెద్దు పోకడం వలన ఈ సంస్థకి నష్టం చేకూర్చారు అనేటువంటి ఉన్నది దానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఇప్పుడు ఉండేటువంటి బాక్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ బాక్సెస్ స్థానాన్ని మరొక కంపెనీలు కూడా రావడానికి ఆహ్వానించున్నాం వచ్చున్నారు మా నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్లో విశాఖపట్నంలో ఇవన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ యాక్సెప్టెన్స్ తీసుకుంది రెండు నుంచి మూడు కంపెనీల బాక్సులు కూడా యథేచ్ఛగా దీనికి పెట్టడానికి ఏ రకమైనటువంటి అడ్డంకి లేకుండా ఉంది అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం కాబట్టి ఆపరేటర్లకు కూడా మనం చేస్తున్నాం వినియోగదారులకు కూడా కొత్త బాక్సులు కూడా రావటానికి విత్ ఇన్ నో టైం అది కూడా ఆ చర్య కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను దానికి తోడు ఇప్పుడు ఉండేటు ఒక ఫ్లోర్లో ఉండేటువంటి నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ విశాఖపట్నంలో దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఇంకో ఫ్లోర్ కూడా మనం తీసుకోవడం జరిగింది దీన్ని అప్గ్రేడేషన్కి వెళ్తూ ఉన్నాం భవిష్యత్తులో దీన్ని మించినటువంటి టీవీ లేదు అనేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకొస్తాం అనేటువంటిది ముందు ప్రజానీకానికి మనవి చేస్తా ఉన్నాం రెండవది మరింత పది లక్షల అదనంగా కనెక్షన్లు పెంచడానికి గాను నాక్ సెంటర్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ఆఫీస్ నుంచి అడగటం జరిగింది విత్ ఇన్ నో టైం వాటన్నింటిని తీసుకుని మరొక పది లక్షల కనెక్షన్ని అదనంగా పెంచడానికి ప్రజలకి ముఖ్యంగా కస్టమర్లందరికీ కూడా కొత్త బాక్సులు కూడా ఇచ్చి కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి కూడా మేము అన్నీ కూడా సమాయత్తం అవుతున్నామని కూడా తెలియజేస్తున్నాం ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ వైరు విస్తరించినటువంటి పెద్ద నెట్వర్క్గా ఉండేటువంటి దీనిని కొంతమంది దొంగలు చోరులు ఆపరేటర్ల ముసుగులో ఉండేటువంటి దళారులు ఈ వైర్ని కూడా కిలోమీటర్ల కిలోమీటర్లు వాడుకుంటున్నారు బ్లాక్ వైర్ అనేటువంటిది అంటాం బ్లాక్ వైర్ అంటే దాన్ని మా వైర్ని తీసుకుని వెళ్ళి వాడుకుంటున్నారు రెండవది గ్రామ పంచాయతీ లోపలికి కూడా వెళ్ళి ఆ పంచాయతీలోకి ఏపీఎస్ఎఫ్ఎల్ వర్కర్స్ అని చెప్పేసి లోపలికి వెళ్తా ఉన్నారు గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఇరవై ఐదు కిలోమీటర్ల వైర్ని వాడుకోవటం